తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలనా సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా ముఖ్య అధికారులతో మాట్లాడుతూ గతంలో నెల సమయం పట్టే రిజిస్ట్రేషన్లు ఇప్పుడు ధరణి పోర్టల్ ద్వారా అత్యంత పారదర్శకంగా వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. దీన్ని ఇతర ప్రాంతాలు ఆదర్శంగా తీసుకుని ప్రారంభోత్సవానికి చూస్తున్నాయని అన్నారు. ధరణి పోర్టల్ అవినీతి ముడుపులకు ఎలాంటి ఆస్కారం లేకుండా పనులు పూర్తవుతున్నాయని కేటీఆర్ తెలిపారు. గతంలో ఈ ధరణి అనే వ్యవస్థ రాకముందు రిజిస్ట్రేషన్ ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చిన ఎన్నో చట్టాలు ఈ దేశానికే తప్పకుండా బెంచ్ మార్క్గా నిలబడతాయి. భవిష్యత్తులో ప్రతి రాష్ట్రము ప్రతి ప్రభుత్వము ఈ విధానాలని ఏదో ఒక రూపంలో అనుసరించక తప్పదు అనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది గతంలో కూడా రుజువైంది. మనం మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం తీసుకుంటే ఈరోజు 11 రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి. మనం రైతు బంధు అనే కార్యక్రమం తీసుకొస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు అనుసరించి వారు కూడా అమలు చేస్తూ ఉన్నారు. మంచి విధానాలు ఎక్కడున్నా అనుసరించడం అందరికీ ఆదర్శనీయం. అది